కనీసం ఇక్కడ డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి, వాళ్ళకి ప్రథమ చికిత్స చేసి వాళ్ళకు చూడాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడే కొంతమంది ఇక్కడ వైద్యం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. ఈ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ ఉన్న డాక్టర్ల మీద కూడా నేను కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు కనీసం ఇక్కడ వార్డు బాయ్లు కానీ కనీసం కాంపౌండ్లు కూడా లేని పరిస్థితి, ఎవరు పోస్ట్ మార్టం సహకరించే కొంతమంది టెంపరీ వాళ్ళ చేత ఉపయోగించే పరిస్థితి, ఇంత దౌర్భమైన పరిస్థితి హాస్పిటల్లో ఉన్న పరిస్థితి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉంది, కనీసం ఇక్కడ ఉన్న సిబ్బంది లేకుండా కనీసం ఇక్కడ ఎవరిని కూడా పేషెంట్ పరుచుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏదైనా హాని జరిగితే పిల్లలకి అది ఖచ్చితంగా కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లు బాధ్యత వహించాల్సి వస్తున్నటువంటి సందర్భం బాగున్నాడా లేదా అసలు ఏమైంది అక్కడ ఎట్లా జరిగిందనేది కూడా పూర్తిగా విచారణ చేయమని కూడా మేము అడుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.